సో బ్రేకింగ్ చూస్తున్నా, బిఆర్ఎస్ కు ఒక బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆరూరి రమేష్ రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అలాగే ఏదైతే అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, పార్టీలో అవకాశం ఇచ్చినందుకు కూడా అంటూ ఆయన తెలపడం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఒక లేఖను మాత్రం విడుదల చేశారు. తన రాజీనామా ఆమోదించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్ళు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ కూడా ఆరూరి రమేష్ లేఖలో పేర్కొన్నారు. సో ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా. శ్రీకాంత్, ఆరూరి రమేష్ ఎపిసోడ్ నాటకీయ పరిణామం కొనసాగుతూ వచ్చింది. దానికి ఈ రోజు ఆయన తెరదించడం జరిగింది. మొన్న ఏదైతే అటు బీజేపీ అటు బిఆర్ఎస్ మా అభ్యర్థి మా పార్టీ అంటూ ఏదైతే నాటకీయ పరిణామం చూసుకుంటే, అదే రోజు కేసీఆర్ దగ్గరికి మాజీ మంత్రి ఎగబడి దయాకరం, అదే విధంగా స్థానిక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో బసవరాజ్ సరే ఆయన తీసుకొని రావడం జరిగింది. చాలా సేపు సుదీర్ఘంగా కేసీఆర్ ఆయనతో గేట్ కావడం జరిగింది. వరంగల్ నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పి కోరితే ఆయన నిరాకరించినట్లు తెలిసింది. అదేవిధంగా సేమ్ టైం కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు స్టేట్ కేటాయిస్తున్నాం, సహకరించాలని గెలిపించుకొని రావాలని అధినేత కేసీఆర్ సూచిస్తే దానికి అనుగుణంగా చెప్పినట్టుగా తెలిసింది. బయటకు వచ్చి కూడా నేను బీఆర్ఎస్ మీద ఉన్నాననే క్లారిటీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు పరిణామం మాత్రం ఆయన పార్టీ అధ్యక్ష పదవి ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారో ప్రస్తుతానికి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, అందులో భాగంగా నా రాజీనామాను ఆమోదించాలని చెప్పి కేసీఆర్ ను, అదేవిధంగా ఇప్పటివరకు సహకరించినటువంటి కేటీఆర్, హరీష్ రావుకు థ్యాంక్స్ చెప్పి ఆయన లేఖ రాయడం జరిగింది. అయితే కృతజ్ఞత భావంగానే నేను వెళ్తున్నానని చెప్పడం పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఆరూరి రమేష్ 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ నుంచి. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే గత గెలిచినప్పుడు చాలా భారీ మెజార్టీతోనే గెలిచారు. ఎందుకంటే హరీష్ రావు తోటి పోటీ పడే అంత మెజార్టీ, 90,000 మెజార్టీ తోటి గెలుపు సాధించారు. మామూలు నేత ఏం కాదు, పట్టు ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఉన్న నేతనే, చాలా పట్టు బలమైన నేతని. ఏ నేపథ్యంలో బీజేపీ అతన్ని ఆకర్షించింది, దాదాపు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వారికే దాదాపు ఆ సీట్లు ఇస్తూ వస్తుంది బీజేపీ. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే బీజేపీ మాజీ ఎమ్మెల్యే సైద్ రెడ్డి నల్గొండ టికెట్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు వెళ్తే ఆయన కన్నీకి టికెట్ ఇవ్వడం కావచ్చు, బీజేపీ జహీరాబాద్ బీబీ పార్టీ సిట్టింగ్ ఎంపీ వెళ్తే ఆయన టికెట్ ఇవ్వడం కావచ్చు. ఇట్లాంటివన్నీ మనం బీజేపీ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వెళ్ళారో వారందరి సిట్టింగ్స్ వారందరికీ టికెట్స్ ఇస్తుంది ఆయా ప్లేస్ లో. ఇదే సేమ్ టైం వరంగల్ నుంచి కూడా ఆరూరి రమేష్ కు అవకాశం కల్పించనుందని మనకు సమాచారం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆరూరి రమేష్ బీజేపీ తండ్రి తప్పుకోనట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా అమిత్ షాన్ కలిసినట్టుగా వార్తలు రావడం జరిగింది. ఇప్పటికే ఆయన కిషన్ రెడ్డి తోటి ఇటు ఆ పార్టీని ఎక్కువ స్థానాలు గెలిపించాలని ఈటల రాజేందర్ తోటి రోడ్ షో తర్వాత ఈటల రాజేందర్ తోటి మోడీ, ప్రధాని మోడీ గారు చెప్పడం జరిగింది స్పష్టంగా, ఎక్కువ సీట్లు గెలిపించండి తెలంగాణలో అని. ఈ నేపథ్యంలోనే వారు ఎవరైతే ఆశాభావులు ఉన్నారు, ఎవరైతే బలమైన నేతలు ఉన్నారు, ఇటు ఆర్థికంగా ఉన్నవారు, అదేవిధంగా ప్రజల్లో కొంత ఇమేజ్ ఉన్నవారు ఎవరు ఉన్నారని బీజేపీ పార్టీ వైపులో భాగంగా ఈ వరంగల్ స్థానం నుంచి ఆరూరి రమేష్ కు అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా భావిస్తుంది. అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా ఆయన సన్నిహితంగా వెలుగుతూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీలో. ఈ నేపథ్యంలోనే ఆయన వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఆయనకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయినట్టు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అధ్యక్ష పదవి తనకి రాజీనామా చేసి రేపు బీజేపీ పార్టీలో చేరడానికి ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.